నిన్న ఒక విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఏంటంటే, కానీ దానికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం ముందు మీకు చెప్పదలుచుకున్నాను. నేను మనలో ఎవరైనా ఎవరి దగ్గరైనా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే 9 ఏళ్ల తర్వాత సహజంగా వడ్డీతోటి పాటు చెల్లిస్తాం. వడ్డీ మాట అటు ఉంచితే 9 సంవత్సరాల తర్వాత మరి ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు కేవలం 21 వేలకు మాత్రమే ఇస్తానంటే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 1 లక్ష రూపాయలు 9 ఏళ్ల తర్వాత 21 వేల రూపాయలు అంటే దాదాపు 1/5 తగ్గించి ఇస్తామంటే ఒప్పుకుంటారా? అసలు ఇది సాధ్యమేనా? ముఖ్యంగా సామాన్యులకి, అతి సామాన్యమైనటువంటి మనుషులకి ఇది సాధ్యపడే పనేనా? ఇది కానీ మన రాష్ట్రంలో అది సాధ్యపడింది. సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారికి అది సాధ్యపడింది. దాని వివరాల్లోకి కానీ ఒకసారి వెళ్తే 70 లక్షలు అప్పు తీసుకున్నటువంటి ఆవిడ దాన్ని తీర్చకపోవడంతో అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ అనిత గారు హోమ్ మినిస్టర్ కాకముందు, అంటే దాదాపు మరి 2015 అక్టోబర్ 1న వేగి శ్రీనివాసరావు గారు అనేటువంటి వ్యక్తి దగ్గర వంగల్పూడి అనిత గారు 70 లక్షలు అప్పు తీసుకున్నారు. 3 ఏళ్ళు అవుతున్నా కూడా చెల్లించపోయేప్పటికీ ఆ వేగి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టులో మరి సూట్ వేయడం జరిగింది 2018లో. అయితే తిరిగి ఎన్నికలు అయిన తర్వాత ఇదే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతే వేగి శ్రీనివాసరావు గారు ఏదైతే కోర్టులో సూట్ వేశారో, తనకు 70 లక్షలు ఇవ్వవలసిన ఉన్నది అని ఆయన్ని పిలిపించి బెదిరించి దౌర్జన్యం చేసి అదే వ్యక్తితో రాజీ కుదుర్చుకున్నట్టుగా తిరిగి వంగల్పూడి అనిత గారు, వేగి శ్రీనివాసరావు గారు ఇద్దరు హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు అనేటువంటి విషయం మనం వింటా ఉన్నాం. మాకందిన సమాచారం ప్రకారం ఆయన మీద తప్పుడు కేసులు పెడతామని, ఆయన చిత్రహింసలు పెడతామని, ఆయన్ని జైలుకు పంపుతామని రకరకాలుగా వేధించి చివరికి కేవలం 15 లక్షలు మాత్రమే, అంటే 70 లక్షలు తీసుకున్నటువంటి అనిత గారు 15 లక్షలు తిరిగి మరి ఇచ్చేందుకు వేగి శ్రీనివాసరావు గారితో ఒప్పందం కుదిర్చుకొని, అంటే బెదిరించి ఒప్పందం కుదిర్చుకొని కోర్టులో మరి అది కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కోర్టులకి తెలియజేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. 70 లక్షలకి మరి వారు కేవలం 15 లక్షలకే మరి తగ్గించుకున్నారంటే మరి ఆ తారక మంత్రం ఏదో చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అప్పులు ఊబులు కూరుకుపోయింది. మరి కేవలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. మరి అప్పులు తీర్చుకునే మార్గాన్ని కూడా మరి ఈ యొక్క తారక మంత్రం ఏదో చెప్పగలిగితే మరి ప్రభుత్వం కూడా దాన్ని
మరి ఒక అవగాహనకు వచ్చి వాళ్ళతో ఈ అప్పులు ఏ విధంగా తీర్చుకుంటుందో, ఆ అప్పులు ప్రజల మీద భారం కూడా పడకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారు ఏ విధంగా అయితే ఈ 70 లక్షల్ని ఏ విధంగా అయితే మరి 15 లక్షలు చేశారో చెబితే, ఈ ప్రభుత్వం కేవలం ఈ 5-6 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పులు కూడా మరి ఏ విధంగా మరి తీర్చుకోవచ్చో, ఏ విధంగా తగ్గించి చెల్లించుకోవచ్చో, ఏ విధంగా ప్రజలపై భారం పడకుండా ఉండొచ్చో మరి ఆ రహస్యం కూడా కానీ చెప్పగలిగితే మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కానీ మరి ప్రజలకు కానీ అంతో ఎంతో మరి మేలు జరుగుతుంది. కాబట్టి మరి ఆ రహస్యాన్ని మరి హోంమంత్రి అనిత గారు మాకు కూడా చెప్పడం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తే సామాన్యులకు కూడా ఇది బోధపడుతుంది. ఏ విధంగా ఈ విధంగా 70 లక్షల నుంచి 15 లక్షలకి మరి తిరిగి చెల్లించేటువంటి అవకాశం ఉందో అందరూ కూడా తెలుసుకోగలుగుతారనేటువంటిది నా విన్నపం అండి.